కేసీఆర్ గారు పతనం ఆరంభమైందని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు తన పుట్టినరోజుకి కేసీఆర్ గారిని పిలిచి మరలా రావద్దన్న ఆశ్చర్యం. అర్థం చేసుకోవాలి, కేసీఆర్ గారు మార్పు చెందాలని మనమందరము ప్రార్థన చేయాలి. కవిత అరెస్ట్ అవడం కూడా ఖాయం, ఇప్పుడైనా మార్పు చెందుతారా? మార్పు చెందటం లేదు. ప్రజాశాంతి పార్టీలో ఇప్పుడు 30 లక్షల మంది పైన జాయిన్ అయ్యారు. అనేక కమిటీలు మనం ఆరంభించాం. తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో జిల్లా నియోజకవర్గ స్థాయి కమిటీల్లో వైస్ ప్రెసిడెంట్లుగా, సెక్రటరీలుగా, జాయింట్ సెక్రటరీలుగా నేను స్టార్ట్ చేస్తాను, అనేక మందిని జాయిన్ చేస్తాను అన్న ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అది ముఖ్యం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు 90% ఉన్నప్పటికీ అగ్రవర్ణంలో ఉన్న కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ్, వైశ్య, రాజు, వెలమ అందరూ మనకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? అభివృద్ధి కొరకు. నేనొక్కడే అభివృద్ధి చేయగలనని ఈ వీక్ మీరు చూశారు కదా, పాయింట్ అవుట్ న్యూస్ లో, ద పైనీర్ న్యూస్ పేపర్ లో ఎన్నో రిపోర్ట్లు రావడం మీరు ఫ్రంట్ పేజీలో కూడా చూశారు, చదవండి. కలిసి పోరాడదాం. అవినీతి లేని రాజ్యం, ఇప్పుడున్న వారందరూ అవినీతి పరులు. అందరికీ అధికారం, ఇప్పుడు కొందరికే అధికారం ఉంది. అందరి అభివృద్ధి మన ధ్యేయం, ఇప్పుడు కొందరే అభివృద్ధి చెందారు. కనుక 0013468126546 కి మీ ఆధార్ కార్డు పంపించండి కాపీని. స్టేట్ డిస్ట్రిక్ట్ కమిటీల్లో పనిచేద్దాం అన్నవారు, ఇప్పుడు ఉన్నవారిలో కొంతమందిని సెలెక్ట్ చేశాం, మీరు కూడా మెసేజ్లు పెట్టండి. సీరియస్ గా మార్పు కొరకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, స్టూడెంట్లు, స్టూడెంట్ లీడర్లు, క్యాస్ట్ లీడర్స్ అందరూ జాయిన్ అయిపోతున్నారు. మీరు కూడా ఈ రోజే జాయిన్ అవ్వండి. 10 రోజుల్లో మనం జిల్లా స్థాయి మీటింగులు మనలో పెడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ చేంజ్ అండ్ సేవ్ తెలంగాణ ఫస్ట్, తెలుగు స్టేట్స్ అండ్ ఇండియా. గాడ్ బ్లెస్ యూ.